ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎందుకంటే జీతాలు కూడా ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి సో అట్లాంటి పరిస్థితులు రాష్ట్రానికి నెలకొన్నాయి పూర్తిగా ఉద్యమ ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మారిపోయిన పరిస్థితి ఎట్లా చూస్తారు సార్ మీ విశ్లేషణ ఏంటి ఎన్నికల ముందరండి అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి అందరిలోకి ఆశలు రేకెత్తించాడు రకరకాల హామీలు ఇచ్చి ఇవన్నీ నేనైతే చేయగలుగుతాను అని చెప్పి ఆశలు రేకెత్తించి ఆ మొత్తం ఆయన ఏవైతే ఆశలు కల్పించాడో అవన్నీ చేయటానికి అతనికి చేత కావట్లేదు మొత్తం ఒక్కొక్కటి ఫెయిల్ అవుతున్నాడు మొట్టమొదటి ఫెయిల్యూర్ ఏంటి అంటే ఈ అమరావతి అనే రాజధానిని అక్కడి నుంచి లేకుండా చేద్దామన్న కుట్ర పనటం ఒక రాజకీయ లబ్ధి కోసం 3 రాజధానులు అని చెప్పేసి అమరావతిని నాశనం చేసే ప్రక్రియ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి పతనం స్టార్ట్ అయింది అంటే పతనం అంటే జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోతే ఎవరికి ఇబ్బంది లేదు రాష్ట్రం పతనం స్టార్ట్ అయింది ఆర్థికంగా ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టుని నాశనం చేసే దగ్గర నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరైనా వద్దాం అనుకున్నా కానీ భయపడే పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితులకి ప్రధానమైన కారణం ఈ అమరావతి రాజధానిని నాశనం చేయటం అంటే ఆ ఒక్క యాక్షన్ తోటి అసలు మొత్తం స్టేట్ డైరెక్షన్ మారిపోయింది మొత్తం అప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు ఆ తర్వాత పరిస్థితి వేరు అన్నట్టుగా మారిపోయింది దాంతో జగన్మోహన్ రెడ్డికి ఆదాయ వనరులు పెంచుకోవటం అనేది తెలియదు ఆయన పర్సనల్ ఆదాయ వనరులు తప్ప ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఎట్లా పెంచాలి అనేది ఆయనకి ఐడియా లేదు దాంతో ఈ మొత్తం వ్యవస్థ విచ్ఛిన్నం అవటం మొదలుపెట్టింది వీళ్ళందరూ ఏంటి ఆ ఒక మనం ఏపీ ఎన్జిఓల్ని చూసాం మనం మేము జగనన్న కోసం అని చెప్పి 2 చేతులతో ఓట్లు గుద్దామనే పరిస్థితిని మనం చూసాం ఆ పరిస్థితి నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రాగానే మనకి ఏదో తవ్వి తలకెత్తుతాడు అన్న ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్నారు ఈ ఎన్జిఓలను అయితే మాత్రం ఇదంతా కూడా ఒక వ్యవస్థ వీళ్ళందరూ ఈ ప్రమోషన్ల కోసం వీళ్ళందరూ చాలా తాపత్రయపడే వ్యక్తులు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు పెట్టి వాళ్ళని డివైడ్ చేసి పైన ఉన్న నాయకుల్ని పదవుల ఎరచూపి లొంగ తీసుకొని ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆందోళన చేయకుండా ఇంతకాలం ఆపారండి అంతకుముందు పిఆర్సీ కోసం అని చెప్పి ఆందోళన చేసినప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు దారుణమైన ట్రోలింగ్స్ చేశారు ఈ ఉద్యోగస్తులందరూ కూడా వీళ్ళు వ్యతిరేకము ప్రజల సొమ్ము దీన్ని బతుకుతున్నారు ప్రజల సొమ్ముతోటి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అన్న ఆ విధమైన క్యాంపెయిన్ చేసింది వైసీపీ సోషల్ మీడియా సార్ సోషల్ మీడియా మీరు చూస్తారు కదా గతంలో బొబ్బిలి ఎమ్మెల్యే అన్న కామెంట్స్ మనం చెప్పుకోలేము కానీ అట్లాంటి ఘోరమైన కామెంట్ చేశారు అంగన్వాడీలకు కామెంట్ చేశారు ఈ చేసి ఇట్లా ఈ విధంగా ఎన్జిఓలను ఎప్పుడైతే లొంగ తీసుకున్నారో ఎన్జిఓ ఆ లీడర్లు అందరూ కూడా ఎప్పుడైతే అమ్ముడుపోయారో వైసీపీకి అమ్ముడుపోయారో భయానికి లొంగిపోయారో తెలియదు కానీ మొత్తానికైతే వాళ్ళు మాట్లాడటం మానేసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఎవరినైనా నేను లొంగ తీసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ తోటి అతను ఇంకా మొత్తం ఎంప్లాయీస్ సెక్షన్ ఈ సెక్టార్ మొత్తాన్ని అశ్రద్ధ చేయటం మొదలుపెట్టాడు దాని పర్యవసానమే ఇది అంగన్వాడీలు అది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ అండి సమాజంలో చాలా ముఖ్యమైన వ్యవస్థ వీళ్ళు దే ఆర్ చేంజ్ ఏజెంట్స్ సమాజాన్ని పరివర్తన చేసే వాళ్ళు వీళ్ళు ఎట్లా అంటే బాలింత తల్లి ఒక యువతి గర్భం దాల్చిన దగ్గర నుంచి ఆమె పోషణ తీసుకొని పౌష్టికాహారాన్ని అందించి ఆ తర్వాత డెలివరీని గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించి తల్లి బిడ్డ సంరక్షణ చూసుకొని ఆ తర్వాత పిల్లవాడో స్కూల్కి వెళ్ళేవాడు అంటే ప్రీ ఎడ్యుకేషన్ లెవెల్ వరకు కూడా ఈ ఆయాలు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు ఎంతో కీలకమైన బాధ్యత నెరవేరుస్తారు అటువంటి కీలకమైన వ్యవస్థని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారండి అంగన్వాడీలు ఎప్పుడైతే తమ డిమాండ్ల సాధన ముందరికి పెట్టారో వెంటనే జగన్మోహన్ రెడ్డి సైన్యం ఏం చేసింది అంటే మొత్తం అంగన్వాడీల మీద విరుచుకుపట్టడం మొదలు పెట్టారు అంగన్వాడీలందరూ కూడా అసలు వాళ్ళని తీసేస్తాము అసలు ఈ వ్యవస్థనే రద్దు చేస్తామని చెప్పి ప్రచారం చేశారండి దారుణంగా నిన్న మొన్న బొత్స సత్యనారాయణ కూడా అదే చేస్తున్నాడు బొత్స సత్యనారాయణ జీతాలు పెంచడం మాకు సాధ్యం కాదంటాడు సాధ్యం కాదని ఎట్లా చెప్తావు జీతం పెంచ వాళ్ళు అడుగుతున్నది ఎంత నువ్వు ఇవ్వాల్సింది ఎంత వాళ్ళు 26,000 అడుగుతున్నారు నువ్వు ఎంత ఇస్తావో చెప్పాలి కానీ అవన్నీ అటువంటి ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదండి. ఎవరు కూడా అసలు చర్చలకే రావట్లేదు, ఎవరు చర్చించరు. అమరావతి రైతులు ఇంత కాలం పాటు సుదీర్ఘమైన ఉద్యమం చేస్తే వాళ్ళతో చర్చించే నాదుడు లేడు. అదేవిధంగా ఇప్పుడు అమరావతి ఉద్యమం జరిగినప్పుడు చాలా మంది అనుకున్నారు ఏదో అమరావతి రైతులు చేస్తే ఈయన పట్టించుకోలే అని. ఎవరు సమ్మె చేసినా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉంటుంది అని అంగన్వాడీ సమ్మెతోటి మరొక్కసారి రుజువైంది. అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ ఆయాలు కానీ వాళ్ళందరూ వాళ్ళు అడుగుతున్నవి చాలా చిన్న చిన్న కోరికలండి. ఇప్పుడు కాకపోతే తర్వాత చేస్తాం అంటే తర్వాత అంటే ఇప్పుడు కొంత శాలరీ పెంచేసి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా కొన్ని ఏదన్నా చర్యలు తీసుకుంటే సరిపోతుంది. అటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకి జీతము పెంచకుండా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అసలు వాళ్ళతో చర్చలే జరపకుండా ఈ విధమైన పరిస్థితి ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? పైగా వాళ్ళతో చర్చలు జరపడం అవతల పక్కన పెట్టేసి వాళ్ళతోటి వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించటం ఎంత దారుణం అండి. లేదండి, అప్లికబుల్ కాదు. నేను అదే చెప్పబోతున్నా, ఎస్మా అనేది వీళ్ళకి అప్లికబుల్ కాదండి. ఇది వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ సర్వీసుల కిందకి రారు. వీళ్ళు ఏదో మున్సిపల్ వర్కర్లు లేకపోతే ఎలక్ట్రిసిటీ వర్కర్లు వీళ్ళు ఎమర్జెన్సీ సర్వీసుల కిందకు వస్తారు. కానీ అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వీళ్ళు అంగన్వాడీ ఆయాలు ఎమర్జెన్సీ సర్వీసుల కిందకి రారండి. ఆ విషయం కూడా తెలియకుండా ఎస్మా పెడుతున్నారు వీళ్ళు. ఎస్మా పెట్టి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయడానికి వాళ్ళు ఎక్కడ భయపడట్లేదు. నిజంగా ఎస్మా ప్రయోగిస్తే గతంలో ఇందిరాగాంధీకి పట్టినటువంటి గతే పడుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా అండి, అంతకన్నా దారుణంగా ఇది అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎస్మా అనేది ఎమర్జెన్సీ సర్వీసుల కోసం వాడేది. అటువంటి ఎస్మాని వీళ్ళ మీద వాడి పోలీసుల్ని ప్రయోగించి అతి కిరాతకంగా అతి రాక్షసంగా వీళ్ళందరినీ కూడా ఇది చేయటం, వేధించటం, ఉద్యోగాల నుంచి తీసేయటం, ఇటువంటి పనులండి ప్రభుత్వం చేసేది. వాళ్ళు వాళ్ళు మా జీతం పెంచండి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఏమన్నా సపరేట్ ఇది అడుగుతున్నారు, సపరేట్ రాష్ట్రం కావాలి మాకని అడుగుతున్నారా, సపరేట్ దేశం కావాలని అడుగుతున్నారా? వాళ్ళ మీద ఏంటండి, వాళ్ళ మీద. ఆయన పాదయాత్రలో ప్రతిపక్షంలో తర్వాత అధికారంలోకి రాగానే ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు, ఆ తర్వాత ఏందో చూపిస్తున్నారు పాపం వీళ్ళకి. వీళ్ళకి ప్రతి సెక్టార్నే అంతేనండి. అవును, ఏ సెక్టార్నైనా కానీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తులు కదా, ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు. ఉద్యోగస్తులు కూడా కాదు, వాళ్ళు ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు. వీళ్ళందరూ చక్కగా పని చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నీ ఒక్క వాలంటీర్లు ఒక్కళ్ళు పని చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనుకుంటున్నావు. వాలంటీర్లు చేస్తే మంచి పేరు రాదు, నీకు చెడ్డ పేరు వస్తున్నది. నువ్వు వాలంటీర్ల మీద కాదు ఆధారపడాల్సింది, అంగన్వాడీ వర్కర్ల మీద, అంగన్వాడీ టీచర్ల మీద, సమాజం మొత్తాన్ని మార్చే ఈ చేంజ్ ఏజెంట్ల మీద నువ్వు ఆధారపడాలి. అటువంటి ఏమాత్రం ఇటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక నిరంకుశ పాలన మనం ఏ విధంగా గతంలో ఎప్పుడు చూడలేదు మనం. ఇటువంటి ఇది తీసుకొచ్చి వాళ్ళందరినీ అణిచివేయటం. నీకు ఇప్పుడు మొత్తం కార్మిక లోకం మొత్తం ఇప్పుడు ఆందోళనలో ఉందండి, చాలా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి అంటే చాలా మంది వెయిట్ చేస్తారు. ఎవరు ఈ వైట్ కాలర్ జాబ్స్ ఉన్న వాళ్ళు ఇంకా 2 నెలలే కదా ప్రభుత్వం పోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది అన్న ఆశతోటి ఉంటారు. కానీ వీళ్ళ పరిస్థితి అది కాదండి. ప్రతిరోజు అనుక్షణం వీళ్ళు నరకయాతను అనుభవించే సెక్టార్ ఇదంతా కూడా. ఇటువంటి సెక్టారు ఆలోచించి ఆలోచించి తిరుగుబాటు చేస్తుంది. అంగన్వాడీల విషయానికి వస్తే వాళ్ళు చాలా సంవత్సరాలుగా చాలా శాంతియుతంగా డిమాండ్లు అడుగుతూ ఉన్నారండి. వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వటం, వాళ్ళు ఇచ్చేయటం, వాళ్ళ ప్రొటెస్ట్ చెప్పటం, ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు. ఆశా వర్కర్లు కూడా సార్ వాళ్ళకి న్యాయమైన డిమాండ్లు కావచ్చు, వాళ్ళకి పని భారం పెరిగిపోతుంది, వాళ్ళకి అసలు సరిపోవట్లేదు ఇస్తున్నటువంటి శాలరీస్, వాళ్ళ పని భారం చాలా పెరిగిపోతుంది. ఇంట్లో ఒత్తిడి, తర్వాత పని వేళల్లో ఒత్తిడి, ప్రభుత్వం దగ్గర నుంచి ఈ విధమైనటువంటి ఇబ్బందులు. మనతో ధనలక్ష్మి గారు కూడా ఉన్నారు సార్, ఒక్కసారి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ధనలక్ష్మి గారు, చెప్పండి సార్. రైట్, ఏం చెప్తారంటే ఏంటి ఇప్పుడు 3 నెలల్లో ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో ఆ ఎన్నికల్లో మేమేంటో చూపిస్తామని అన్ని ఉద్యమకారులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయినా కానీ ఒక్కసారి పిలిచి మాట్లాడితే బాగుండేది కదా ప్రభుత్వం.